దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి పద్యాలు చదవటం వల్ల మామూలుగా మిగతా రంగాల్లో రాణించడానికి, పోటీ పరీక్షలు గెలవడానికి కానీ దేనికైనా కానీ పద్యాలు చదవటం తెలుగు భాషా సాహిత్యం గురించి కాదు, మామూలుగా పద్యాలు చదవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సందేహం లేకుండా అండి, పద్యం చురుకుతనం పెంచుతుంది. పద్యం ధారణ చేస్తే దేనైనా ధారణ చేసే శక్తి ఇస్తుంది. మనిషి బుర్రని బాగా అరగదీస్తుంది. అన్ని రకాలైన శక్తుల్ని మనకు అందిస్తుంది. అది ఒక ఔషధం సందేహం లేకుండా. నేను పద్యాల వల్లే ఇంటర్మీడియట్ ఎంపీసీతో పాస్ అయ్యాను. నా పద్యాలు చదవడం అనే ధారణతో షేక్స్పియర్ డ్రామాస్ కంఠస్థం చేశాను. ఈ పద్యాల వల్లే హిందీ భాష వచ్చింది. ప్రాకృత భాష కూడా నేర్చుకోవడానికి ఈ పద్యాలే ఉపయోగపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక్క సంస్కృతం తెలుగు సక్రమంగా వస్తే ఏదైనా వచ్చేస్తుంది. ఏ విద్య అయినా వస్తుంది. సంస్కృతం పట్టుకోవాలంటే ఇప్పుడు మీరు మంత్రోపాసన చేశారు, అలాగే అనేక మంత్రాలు చాలామందికి చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ కోరికలు బట్టి. అలాగే కవచాలు చెబుతుంటారు, స్తోత్రాలు చెబుతుంటారు. మంత్రాలు, కవచాలు, స్తోత్రాలు, జపాలు, పూజలు, హోమాలు, యజ్ఞాలు, వీటన్నిటిలో ఏది శక్తివంతమైంది, అన్నీ చేయాలా, కొన్ని చేస్తే సరిపోతుందా? అంటే ఇవి ఎటువంటివి అంటే సమయం మనకు ఒక్కొక్కటి ఒకటి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క సమయంలో శత్రువుల పేరు ఎక్కువైపోయింది అనుకుందాం. ఉద్యోగాల్లో ఇప్పుడు అందరికీ శత్రువులే కదా. మీరు ఒక రంగంలో పైకి వస్తుంటే మమ్మల్ని పడగొట్టేవాడు చూస్తారు. మా అవధాన రంగంలో కూడా ఉన్నారు, అయ్యో మాకు లేకపోవడం కాదు. ఈ శత్రు పేరు ఎక్కువైపోయినప్పుడు కవచం బాగా ఉపయోగపడుతుంది. నిత్య కార్యక్రమాలలోనూ మోక్షం పొందడానికి మంత్ర జపం బాగా ఉపయోగపడుతుంది. యోగాభ్యాసం శరీరాన్ని, మనస్సుని కూడా అదుపులో ఉంచి మన శరీరం స్వాస్థ్యంతో ఆరోగ్యంతో ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒకటే అని కాకుండా వాడు ఏం చెప్పాడంటే అన్నిటినీ ఉపయోగించుకున్నాడు. స్తోత్రాలు, ఇంకా స్తోత్రం అయితే ఉంది. స్తోత్రం చాలా సులభంగా మానవుడి పాప విముక్తుని చేస్తుంది. ఆలోచనలు కూడా పాపిష్ట ఆలోచనలు రాకుండా చేయాలంటే స్తోత్రం ఉపయోగపడుతుందట. అందుకే స్తోత్రము నిత్యం చేసేటటువంటి వాడు నమ్మకంతో, ఏదో నాలుగు చివరితో కాకుండా భక్తితో స్తోత్ర పఠనం చేస్తే అసలు పాపిష్ట ఆలోచన రాదు. విశ్వాసం ఉండాలి. ఉండాలి. కవచమేమో రక్షిస్తుంది. నిజంగా దాని పేరే కవచం. దాని పేరే కవచం. తర్వాత మంత్రం వల్ల, మంత్రం వల్ల ఏ అసాధ్యమైన కార్యమైనా సుసాధ్యం అవుతుంది. అంటే మంత్రం కూడా మననం చేసే కొద్దీ రక్షించేది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసే కొద్దీ త్రాయతే రక్షిస్తుంది. ఎలాగా? నువ్వు అనుకున్న పని నెరవేరుస్తుంది. కార్యసిద్ధి జరుగుతుంది. కార్యసిద్ధి. మంత్రం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. కవచం వల్ల రక్షణ జరుగుతుంది. రక్షణ జరుగుతుంది. స్తోత్రం వల్ల పాపాలు ప్రక్షాళన అవుతాయి. పాపిష్ట ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలు వస్తే మన మార్గం సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పూజలు, జపాలు, హోమాలు, యజ్ఞ యాగాదులు అంటారు కదా, వీటిని ఎలా చూడాలి? ఇవన్నీ కూడా ఈ మానవుడు తరించడానికి, మానవుడు సరైన మార్గంలోకి వెళ్ళడానికి ఒక్కొక్క మార్గం అండి. మంత్రమే అర్చనా రూపంలో కూడా ఉపయోగించవచ్చు. పుష్పాలు, ధూపాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మనకి శివపురాణం చెప్పింది కదా. ఉదాహరణకి పుష్పం ఇచ్చామంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ధూపాదైశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం పదవులు వస్తాయి. దీపం ఇస్తే అజ్ఞానం తొలగిపోతుంది. ప్రదక్షిణ వల్ల పాప ప్రక్షాళన అవుతుంది. ఈ మధ్యన ఎవడో అమాయకుడో లేకపోతే పిచ్చాడో తెలియదు, మూర్ఖుడో తెలియదు, ఒక్కొక్కళ్ళు పురాణాలు చెబుతారు. కమ్యూనిస్టులు పురాణాల్లోకి వచ్చారంటే చాలా ప్రమాదం ఉండవు. అటువంటి మూర్ఖులు తీసే అపకారం అంతా ఎంత కాదు. గోవులు, పశువులు వాటికి ఎందుకు పూజ అంటాడు ఒకడు. అసలు దేవాలయాల్లో ఎందుకు ఏ ప్రదక్షిణలు, ఎందుకు ఈ దీక్షలు అంటాడు ఒకడు. అటువంటి వాడిని కాస్త పురాణం చదవమనండి, మహాభారతం చదవమనండి. మహాభారతం చెప్పినవాడు ఎటువాడు అయినా మూర్ఖుడు అనుకోండి. అంటే దేవాలయ దర్శనం శతమేకోత్తరమేవచ నోటొక్క ప్రదక్షిణలు శివుడికి చేయటం వల్ల మహాపాపాలన్నీ తొలగిపోతాయి అని శివపురాణం చెబుతోంది, భారతం చెబుతోంది, ఇప్పుడు చెబుతున్నటువంటి పద్మపురాణం, స్కాంద పురాణం అన్నిటిలోనూ ప్రదక్షిణ గురించి చెప్పారు. అంటే ఈ దేవాలయాల దర్శనం వల్ల ఏం జరుగుతుంది? ఇవేమి చేయకుండా దర్శనం చేసుకో. కేవలం దర్శనం చేసుకుంటే లాభం ఏమిటంటే పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఆయన మీరు చూడలేరు కదా. ఆయన శక్తిని ఒక ఆలయంలో విగ్రహ రూపంలో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ పరమాత్మ దర్శనం మీకు అయ్యింది. మీరు జపంతోటో తపస్సుతోటో పొందలేనా అని ఆ విగ్రహ రూపంలో ఉన్న శక్తి ద్వారా పొందగలుగుతున్నారు. దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది, కోరికలు తీరుతాయి. కోరికలు లేకుండా ఎదుకుంటాం మనం. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు ఈ పాపాలు నూట ఒక్కసారి చేస్తే పాపం పోతున్నారు. ఇప్పుడు కాశీలో గంగలో మునిగినా పాపం పోతుంటున్నారు కదా, దీన్ని దానిటి మధ్య వ్యత్యాసం ఏంటి? గంగ చాలా గొప్పది, పాప ప్రక్షాళన చేస్తుంది. కానీ ఎవరికి అంటే భక్తి నమ్మకం కలిగిన వాడికి. ఇక్కడ ఒక పద్యం చెబుతాను మీకు, శ్రీనాథుడి పద్యం. అంటే సంస్కృత శ్లోకానికి పద్యం, పద్యక విని కనుక నాకు ఇష్టం కనుక పద్యం చెబుతాను. లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో అంటాడు. ఎవరితోటి? లోపాముద్రతో అగస్త్యుడు కాశీఖండంలో. ఏమని? బిసరుహ పత్రలో చిన్న కృపీటములందు మునింగియాడవే మొసలులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాణి కబ్బునే అసదృశ్యమైన స్నాన ఫలము
అట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. ఓ లోపాముద్ర, కృపీటములందు అంటే నీళ్లల్లో మునింగి ఆడవే, రోజు మునిగి తేలట్లేదా? ఏమిటి? మొసళ్ళు, మొసళ్ళు ఉన్నాయి, మీలు చేపలు, మీనము ఏకవచనం, బహువచనం మీనములు అనకూడదు, మీలు. తర్వాత కమఠంబులు తావేళ్ళు, కర్కటకములు పీతలు, ఇవన్నీ రోజు గంగలో ఉన్నాయి కదా, మరి వాటికి ఎందుకు మోక్షం రావట్లేదు అంటే, మనస్సులో ఇది గంగ, ఇందులో స్నానం చేస్తే పవిత్రులమవుతామనేటటువంటి ఊహ వాటికి లేదు, అది కేవలం నివాస స్థానమే. కాబట్టి మానసికమైన భక్తి లేకపోతే, మనస్సు శుద్ధిగా లేకపోతే ఈ బాహ్య తీర్థములు ముక్తినివ్వవు. వీలైనా కానీ శరీరంతా మునిగితే రాదు, అబ్బే మనస్సుతో విశ్వసించాలి. ఇప్పుడు మనం గంగకెళ్ళి ఏదో స్నానం చేసినట్టు చేస్తే ఏం ఉపయోగం లేదు. ఆహా, ఇది గంగ, విష్ణు పాదాల నుండి పుట్టింది, స్వర్గం నుంచి వచ్చింది, శివ జటాజూటంలో ఉన్నది, నా పాపాలు తొలగిస్తుంది అనే నమ్మకంతో మొలగండి, చక్కని మీకు పుణ్యం వస్తుంది. అంటే ఆ మానసికమైన ప్రయాణం ఉండాలి. తర్వాత ఈ మధ్య శతచండీలు, సహస్ర చండీలు చేస్తున్నారు, అలాగే వారాహి మాత యొక్క ఉపాసన కూడా బాగా పెరుగుతుంది, గొప్ప రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రాచుర్యం కూడా జరుగుతుంది, వీటిని ఎలా చూస్తున్నారు, ఎలా చూడాలి? వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటి వల్ల లాభమే తప్ప నష్టమే లేదు. అంటే దైవ సంకల్పం లేకుండా వీళ్ళంతా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏ యుగమునకు ఏది అవసరమో అది వస్తుందండి. ఇప్పుడు వారాహి దేవత యొక్క అనుగ్రహం అవసరం కనుక భగవంతుడు ఈ సమయానికి వాటిని దింపాడు, అలాగే ఈ శతచండి ఇవి చెయ్యమన్నాడు, ఈ సమయమునకు అవధానులు అవసరం కనుక వరస పెట్టి కొంతమందిని అవధానులు తీసుకురాలి ఆ మధ్యకాలంలో. అంటే ఏ సమయమునకు పౌరాణికులు అవసరం, ఏ సమయమునకు ఏ ఉపాసన అవసరమో భగవంతుడు నిర్ణయించి పంపుతాడు. ఆ పంపేటప్పుడు దీంట్లో కొంతమంది పొల్లు తయారవుతారు, అది ఎప్పుడు ఉంటుంది, దీని అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు వసూలు చేసి సర్వనాశనం చేసేవాళ్ళు ఉంటారు. సరే, జ్యోతిష్కులు లేరేంటండి, పాపిస్టు వాళ్ళు పెళ్ళి అయ్యిన వెంటనే పెటాకులు అవుతాయని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ పొల్లు పక్కన పెడితే ఈ ఉపాసన వల్ల కొంతమంది అయినా మారతారు. అందువల్ల ఆ సమయంలో అది ఆ భగవత్ సంకల్పంతో ఆ ఉపాసన అభివృద్ధి అవుతుంది అనమాట. అంటే ఈ ప్రత్యంగిర ఒకటి, ఈ దశమహా విద్యలు కూడా బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, వస్తాయి, జరుగుతుంది, వారాహి మాత జరుగుతుంది కదా, ఇదంతా కాలంలో జరిగే ఒక ప్రయాణం. అంటే కాలంలోట చెప్పాడు ఆయన, ఈ సమయంలో ఇదైతేనే నిలబడుతుంది కనుక ఆ ప్రత్యంగిర వచ్చింది, అలాగే ఆ సమయంలో ఆ హోమాలు అవసరం కనుక అవి వచ్చాయి, అలాగే వారాహి దేవత యొక్క కటాక్షం ఇప్పుడు చాలా అవసరం. దేశం ఒక భయంకర స్థితిలో ఉంది, ఎంత గొప్పవాడు పరిపాలిస్తున్నా ఆయన పడగొట్టి మళ్ళీ మన దేశాన్ని బంగ్లాదేశ్లో తయారు చేయాలని చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడాలంటే వారాహి దేవత కటాక్షం అవసరం కనుక ఇది అవసరమైంది. అంటే వారాహి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఉపాసన వల్ల జరిగే లాభం, వారాహి భూదేవిని ఉద్ధరిస్తుందండి. అందుకే వారాహి దేవత గురించి నేను ప్రత్యేకంగా ఒక ఉపన్యాసం ఇచ్చాను. నేను భయంకరులైన అన్యమతస్థులు పెరిగి సనాతన ధర్మం నాశనం అవుతున్నప్పుడు రక్షించటానికి వారాహి దేవత యొక్క శక్తిని ఆవాహన చేసుకోవాలి మనం. అంటే మన భూమిని రక్షిస్తుంది, శత్రువు నుంచి కూడా రక్షిస్తుంది. అసలు మన శరీరమే క్షేత్రం కదా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రం అంటే పొలము, భూమి, మన శరీరం ఒక భూమి. ఈ భూమిని, ఆ భూమినేమో విష్ణు వరాహ రూపంలో ఎత్తాడు, ఈ భూమిని రక్షించాలంటే శరీరం అనే భూమిని, అంటే ఈ శరీరంలో ఉన్న పాపపుట ఆలోచనలు తొలగించి అందరం సెక్యులర్ అనే భావన, పెక్యులర్ భావన కలిగించి తద్వారా మన వాళ్ళని పడగొట్టకూడదు. ఆ పడగొట్టే భావనని తొలగించి వీడిలో పౌరుషాన్ని రేకెత్తించి మన సనాతన ధర్మం రక్షించాలంటే వారాహి ఉపాసన అవసరం. అంటే వారాహి ఉపాసన వల్ల విజయం చేకూరుతుంది అంటారు, సందేహం లేకుండా. దానిని సరిగ్గా ఉపాసన చేస్తే మాత్రం, సరిగ్గా ఎందుకంటున్నానంటే తెలియకుండా పిచ్చి పిచ్చిగా కాకుండా మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించి ఉపాసన చేస్తే సనాతన ధర్మం నిలబడుతుంది, అన్యమతస్తులను మనం ఎదుర్కోగలుగుతాం, ధర్మ సంస్థాపన చేయగలుగుతాం, శత్రువులు జయించగలుగుతాం. అంటే అధికారం కోసం, కీర్తి కోసం, డబ్బు కోసం అధర్మమైన అధర్మములు కూడా మంది ఈ వారాహి పూజలు చేస్తున్నారు, అలాగే యాగాలు చేస్తున్నారు చూడాలి. ఏమండి ఇప్పుడు ఒకటి చెప్పనా, ఉపాసన దేవతలు చేశారు, రాక్షసులు చేశారు, రాక్షసులు మాత్రం చేయలేదా? వాళ్ళు తపస్సు చేశారు, వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. మహిషాసురులు అంటే వాళ్ళు ఉంటారు, ఉన్నప్పటికీ మహిషాసురులను ఎదుర్కోవాలంటే మళ్ళీ ఉపాసన చేయవలసిందే. అందువల్ల ఈనాడు కూడా తప్పనిసరిగా ఒక చిత్తశుద్ధి కలిగి చేసేవాడు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మనిషి, కాసేపు రాజకీయాలు తీసి పక్కన పెట్టేయండి, ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంది. కల్లా కపటం తెలియనివాడు, మాయామర్మం తెలియనివాడు, ఉన్నది కొండ బద్దలు కొట్టే చెప్తాడు. అలాంటి వాళ్ళు ఈ ఉపాసన చేస్తే కొన్ని ఉపకారాలు దొరుకుతాయి మనకి. మాకు ఎవరితోటి మళ్ళీ చెప్పాను, ఇందాక చెప్పిన నేనే పార్టీకి సంబంధించిన వాడు కాదు, కానీ మంచి మంచి కింద పొగడాలి. పొగడకపోతే ఎలాగా? అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైన ఉపాసన చేశాడు, అటువంటి వాడు పదవిలోకి వస్తాడు. వస్తే లాభం ఏమిటంటే ధర్మ సంస్థాపన అవుతుంది.